శ్రీరామజయం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఛానల్ ప్రేక్షకు ఆయుష్మాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీయే పద్మస్తే సుగంధే వచ్చస్థలై సుజాయమానై రవివన్యమానై పుత్రై పౌత్రై చవివర్ధతాం దీర్ఘమాయో అయ్యా ఈ యొక్క ధనుర్ రాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం వారు ఏ విధంగా ఉంటుంది వారి యొక్క పరిహారాలు ఏంటి వారు పాటించాల్సిన నియమాలేంటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా చూద్దాం అదేవిధంగా ధనుర్ రాశి వారు వీరికి ఉత్తర సింహద్వారం అనేది ఇల్లు పనికిరాదు ఉత్తరం అంటే నార్త్ వైపు ఉన్నటువంటి ఇల్లు వీరికి పనికిరాదు ఎప్పుడు కూడా ఆగ్నేయం అనేది పెరగకుండా చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఇల్లు తీసుకున్నప్పుడు వాస్తులను చాలామంది చాలా రకాలుగా పరిస్థితి నేను నా అంచనా ఏం అంటే రాసులను చూస్తాను రాశులు ఇట్లాంటి కొన్ని పరిగణలు తీసుకుంటాను కాబట్టి ముఖ్యంగా ధనుర్ రాశి వారికి ఏం చేయాలంటే ఆగ్నేయం అనేది పెరగకుండా చూసుకోవాలి ఆగ్నేయం పెరగడం ద్వారా ఇంకా ఆగ్నేయం చిత్రస్ సోమాయ అంటే భార్యాభర్తల మధ్యలో ఏముంటాయంటే దాంపత్య జీవితం లోపం కావడం కానీ తల్లితో గొడవలు ఏర్పడడం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి తల్లితో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అయ్యా మీకు అమ్మతో ఘర్షణ వద్దు అండ్ తల్లిని ఆమె మిమ్మల్ని విమర్శించినా మిమ్మల్ని తిట్టినా మిమ్మల్ని కొట్టినా మీరేంతవరకు భరించండి తల్లితో మాత్రం ఈ యొక్క రాశి వారు దయచేసి ధనుసు రాశి వారు వద్దు దయచేసి ఇంకోటి మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైనా బైక్ కీస్ కానీ ఇంటి కీస్ కానీ లేకుంటే ఏదైనా ట్రెజరీ కీస్ కానీ లేకుంటే మీకంటూ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉంటాయి ఉంటాయి కదా అవన్నీ కూడా మీరు మీ చేతిలో తీసుకెళ్ళి ఎవరైనా ఫ్రెండ్ బండి అడిగాడు చేతిలో తీసుకెళ్ళి వాడికి ఆ కీస్ చేతిలో పెట్టకండి ఐ గాట్ ఇట్ మై పాయింట్ లేకుంటే మీ భార్య ఇవ్వండి ఆ బీరో కీస్ ఇవ్వండి అని అనుకోండి లేకుంటే ఆ కీస్ ఆమె చేతిలో పెట్టకండి అక్క పక్కకు పెట్టేసేయండి ఇట్లాంటి కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా మీరు వీలైతే ఈ యొక్క ధనురాశి వారు శనిగలను దానంగా ఇవ్వండి శనివలను దానంగా ఇవ్వండి మరి ఎవరికి ఇవ్వాలి అంటే సన్యాసులకు ఇవ్వాలి అంతేగాని గురువులకు కానీ ఇంకెవరికి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీనిలో దర్ ఇస్ అ లా బిట్వీన్ దిస్ శనిగలను దానంగా ఇవ్వండి దయచేసి ఇవ్వకండి కానీ బట్ ఎవరికి ఇవ్వాలి బాగా సన్యాసం దారుణ ఉండే ఉంటారు కదా స్నానం చేయకుండా బాగా మసి బూసీ ఇలా ఉంటారు కదా అట్లాంటి వారికి తర్వాత గురువులకు పీతం రంగు దుస్తులు లేకుంటే వస్తువులు కానీ పీతం రంగు అంటే ఈ విధంగా పీతం రంగు దుస్తులు కానీ వస్తువులు కానీ ఆ యొక్క గురువులకు మంచివి దానం చేయండి తర్వాత గురువుల యొక్క పిల్లలు ఉంటారు కదా ఎడ్యుకేషన్లో అంటే వాళ్ళ స్కూల్ ఫీజెస్లో దాంట్లో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సహాయం చేయండి ఆ తర్వాత వీలంతవరకు వరకు ఆకుపచ్చ రంగును దయచేసి వాడకండి అంటే ఆకుపచ్చ రంగు కార్లు కానీ మొబైల్స్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి గాడ్జెస్ లైక్ ఆర్ఎల్స్ మీరు అనుకునే పెన్నులు కానీ ఏదో ఇట్లాంటివి మాత్రం వాడకండి అండ్ రావి చెట్టును పూజించండి కానీ తాగకండి మీకు కుజదోషం ఉన్న మీరు ఇంకొకటి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని తీపి పాలు పోసి ఆ చుట్టుపక్కల తడి అవుతుంది ఆ తడిని తీసుకొని మీరు మీరు ఏ విధంగా కుంకుమొట్టుగా పెట్టుకోండి ఈ విధంగా స్నానానికి వెళ్తే మాత్రం త్వరగా ముగించాలి గంటలు గంటలు స్నానం చేయడం అని ధనుర్ రాశి వారికి పనికిరాదు మీరు మీకు వెనుకటికి హరివంశ పురాణము పారాయణము ఇట్లాంటివి ఉంటుండే కదా విష్ణు సహస్రనామం వేరే వాళ్ళతో పారాయణం చేయించడం ఇట్లాంటివి వీలున్న నయడ ఏదైనా బ్రాహ్మణులు పెట్టుకొని కానీ అట్లాంటివి కానీ మీరు ఈ యొక్క పారాయణాన్ని మీరు చేయించండి తద్వారా ధనుర్ రాశి వారికి అది ఎంతటి మానసికమైనటువంటి ఇస్తుందంటే చాలా కాబట్టి ఇట్లాంటివి ఏదన్నా ఉన్నా కూడా మీరు ఈ యొక్క ధనురాశి వారు పాటించండి అదేవిధంగా అదేవిధంగా వుడ్ వుడ్ బేస్డ్ బిజినెస్ అంటే రెడ్ శాండిల్వుడ్ టేక్ వుడ్ ఇంకా ఇట్లాంటి అంటే వుడ్డు సంబంధించిన వ్యాపారం వీళ్ళకు మంచిది కాదు అదేవిధంగా భార్య పీరిట కూడా వ్యాపారం అనేది మంచిది కాదు అంటే మీరు మీరు ధనురాశి వారు మీ భార్య సంబంధ ఆమె రాశి కాకపోయినా సరే ధనురాశి కాకపోయినా సరే మీరు మాత్రం అయితే మీ భార్య కనుక భార్య పేరు కూడా వ్యాపారం అనేది మంచిది కాదు భార్య కూడా ఇతనికి ధనురాశి వారు చేసుకున్నప్పుడు లేదా ధనురాశి అమ్మాయిని చేసుకున్నా లేకుంటే అబ్బాయిని చేసుకున్నా ఎప్పుడు కూడా హ్యూజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో తలదూర్చకండి ఇద్దరు ఒకటే దానిపైన ఎందుకంటే తద్వారా కుటుంబ జీవనం అస్తవ్యస్తం అవుతూ ఉంటుంది తద్వారా మీకున్నటువంటి కొంచెం కొద్దిపాటు ఉంటుంది కదా గౌరవం అది కూడా కోల్పోయే పరిస్థితి కోసం కాబట్టి ఇద్దరు కూడా ఎప్పుడు హ్యూజ్ మనీ ట్రాన్సాక్షన్స్లో కానీ హ్యూజ్ మనీ ఇన్వాల్వ్మెంట్స్లో కానీ దయచేసి ఇప్పుడు కూడా మీరు ఉండకండి అదేవిధంగా తూర్పు దిశలో మీకు ఎలా చెప్పాలి అంటే మీరు మీకు కట్టెన్స్ ఉంటాయి కదా మీరు కనుక కాలసర ప్రదోషం ఉందనుకుందాం ఏం చేయాలంటే రెడ్ కలర్ కర్టెన్స్ రెడ్ కలర్ బెడ్షీట్స్ ఇట్లాంటివి వాడాలి ఒకవేళ కాలశిప దోషం లేదు మీరు మీరు ఏం చేయాలంటే తూర్పు దిశకు వచ్చారు తూర్పు దిశకు వచ్చారంటే మీరు మనీ ప్లాంట్స్ పెట్టుకుంటారు కదా ఆ మనీ ప్లాంట్స్ పెరగడం కానీ లేకుంటే మల్లెపూల చెట్టు పెరగడం కానీ ఇలా ఉన్నారంటే దిక్కు పెరిగేలా పెట్టుకోండి ఇట్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ చాలా సింపుల్ కానీ దానివల్ల చాలా మణి అనేది నిలబడ్డానికి ఆ యొక్క పద్ధతి ఎందుకంటే లక్ష్మి అనేది సువాసన ఎక్కడ ఉంటే అక్కడ వస్తుంది మనం ఎందుకు అగరబత్తిలు కానీ అదే ఊది అంటాము అంటాం వాటిని ఎందుకు వాటిని వెలిగిస్తామంటే లక్ష్మి సువాసన ఎక్కడుంటే అక్కడ వస్తుంది అర్థమవుతుందా కాబట్టి అట్లాంటివి తర్వాత మీరు పచ్చళ్ళు ఊరగాయలు ఇంకేమంటారా తొక్కులు ఇంకేమంటారు దాన్ని చట్నీలు పికిల్స్ ఎక్కువగా తినకూడదు తద్వారా బీపీ సంబంధించినటువంటి రోగాలు వస్తాయి తర్వాత గుర్రబ్బమ్మను దానం ఇవ్వండి ఆ గుర్రప్పమ్మ కూడా ఎలా అంటే మీకు ఎలా చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక కాలు లేచి ఇలా ఉంటుంది కదా రెండు కాళ్ళు లేచినటువంటి గుర్రబొమ్మ ముందు కాలు ఒకటి కొంచెం పైకిలిపి ఇలా ఉంటుంది ఈ పుత్ర శాతకర్ణి అని మన బాలకృష్ణ గారు ఆ సినిమాలో పై అలా ఉండాలి గుర్రబ్బమ్మ అట్లా రెండు కాలు మీద ఉండాలి దానికి చాలా అర్థం ఉందండి అట్లాంటి గుర్రబొమ్మను మీరు ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వండి మంచి అలా చూసుకోండి తండ్రి ఆశీస్సులు అనేవి తప్పగా తీసుకుంటూ ఉండండి తండ్రితో ఎట్లాంటి గొడవలు కూడా వద్దు ఆస్తి సంబంధించిన విషయాల్లో కూడా ఎట్లాంటి గొడవలు వద్దు తూర్పు వైపు తల వచ్చేలా నిద్ర నిద్ర నిద్రపోండి శయనించండి తూర్పు వైపు నిలబడి మూత్ర తర్వాత విసర్జన అట్లాంటివన్నీ చేయకండి చాలా చాలా ఇబ్బంది మీకు మర్రి మర్రి చెట్టు కానీ పెద్ద తుమ్మ చెట్టు కానీ కొన్ని చెట్లు ఉంటాయి కదా నేను చెప్పాను కలప ఎట్లాంటివి కూడా నరకకూడదు వీరు చాలా చాలా ధనుసు రాశి వారు చే కొన్ని కొన్నిటితో కొన్ని సాహవాసం చేయకపోవడం మంచి ఇంతకుముందు చెప్పాను రాశి రాశివారు పాలతో సాహసం చేయడం ఇట్లా కూడా వీళ్ళు కడ వీటితో ఈ యొక్క కలపతో సాహసం చేయకపోవడమే మంచిది ఇంతకుముందు చెప్పినట్టుగానే స్నానానికి వెళ్తే త్వరగా మోహించమని చెప్పాను కదా వీలైతే ఆరు బయట కూడా స్నానం చేయకండి వీలైతే ఆరు బయట కూడా స్నానం చేయకండి ఇది రేవతి నక్షత్రం వారు కూడా పనికొస్తుంది తర్వాత చెప్తాను ఆ విషయాలన్నీ కూడా కాబట్టి ఇట్లాంటి మంచి మంచి విషయాలు మీరొక్కడే తెలుసుకుంటేలా పది మందికి తెలియజేయండి అందరికీ యొక్క జ్ఞానం అన్ని కూడా మంచి మంచి పాయింట్స్ అవన్నీ కూడా మనం అందరికి తెలియజేయాలని మరిన్ని విషయాలు ధనురాశి గురించి మరియు వచ్చినటువంటి వీడియోస్ మనం తెలుసుకుందామని కోరుకుంటూ అందరూ కూడా బాగుండాలని శ్రీరామజయం